ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది భారతదేశంలో 2021లో 1,64,033 మంది. ఏంటి ఇది స్టూడెంట్ సంపాదించిన ర్యాంక్స్ అనుకుంటున్నారా? అదేం లేదు, ఇది మనం ఎంతో దుఃఖించవలసిన విషయం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య ఇది. అండ్ ఇది మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో ఆత్మహత్యల జాబితా 3వ స్థానంలో ఉంది. క్షణకాలంలో ఎంతో ప్రీషియస్ అనే లైఫ్ ని అనర్గళంగా వదిలేసుకుంటున్నారు. దేశానికి వెన్నెముక అయిన యువత కూడా చిన్న చిన్న రీజన్స్ కి మెంటలీ స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోలేక సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఇలా యువతలో కూడా ఈ మెంటల్ స్ట్రెస్ సంభవించడానికి గల రీజన్స్ ఏంటి అంటే, తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి భౌతిక విద్యను అయితే నేర్పుతున్నారు, కానీ మానసికంగా స్ట్రెస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని నేర్పించడం లేదు. దానివల్లే ఈనాడు పిల్లలు భౌతికంగా ఎన్ని సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా స్ట్రెస్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోలేకపోతున్నారు. అందరికీ కూడా వాళ్ళ లైఫ్ లో కొన్ని రీచ్ అవ్వాలి, కొన్ని అచీవ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ అది మనం సడన్ గా దాన్ని రీచ్ అవ్వకపోతే దాన్ని అనదర్ వేలో ఎలా రీచ్ అవ్వాలి అని ఆలోచించడం మానేసి డీప్లీ డిప్రెస్ అయిపోయి సూసైడ్స్ చేసుకుంటున్నారు. మరి మెంటల్ హెల్త్ ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవసరమయ్యే మనకి ఆ విద్య ఏమిటి అంటే, అది ధార్మిక విద్య. ధార్మిక విద్య ఎక్కడ లభిస్తుంది అంటే మన ధర్మశాస్త్రాలలో లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, తైత్రీయ ఉపనిషత్తులో ఒక విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది, పరీక్షా లోకాన్ని. అంటే ఇది ఎగ్జామినేషన్ లైఫ్ అని. ఒక వ్యక్తి ఒక మాట అనడం జరుగుతుంది, దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ డేస్ ఇన్ యర్ లైఫ్, ఫస్ట్ వెన్ యు ఆర్ బోర్న్ అండ్ సెకండ్ వెన్ యు ఫైండ్ అవుట్ వై. మన లైఫ్ లో 2 ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, ఒకటి మనం పుట్టిన రోజు, 2 మనం ఎందుకు పుట్టాము అని గ్రహించిన రోజు. మనం ఈ సెకండ్ దానికి ఇప్పుడే ఆన్సర్ తెలుసుకున్నాం. మనం ఎందుకు సృష్టించబడ్డాము అంటే పరీక్షించడానికి సృష్టించబడ్డాం. ఆ దేవుడు మనల్ని మంచి చెడుల మధ్య అనుక్షణం పరీక్షిస్తూనే ఉంటాడు. మనం ఎప్పుడైతే నేను కర్మ అయితే చేస్తాను, దానికి ప్రతిఫలం నాకు దేవుడు ఇస్తాడు అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తామో, అటువంటి స్ట్రాంగ్ పాజిటివ్ థాట్ ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడు ఈ మనిషిలో నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశమే ఉండదు. సో కాబట్టి మన ధర్మశాస్త్రాలు, మన స్క్రిప్చర్స్ అయిన భగవద్గీత, బైబిల్, ఖురాన్ మరియు వేదాలు, ఉపనిషక్తులు బోధించే విషయాన్ని మన లైఫ్ లో మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో, వాటిని ఎప్పుడైతే మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటామో, అప్పుడే మనం ఒక హ్యాపీయెస్ట్ లైఫ్ ని మనం లీడ్ చేయగలుగుతాం. అండ్ స్మైల్ ఎవ్రీడే, ఇట్ మేక్స్ యూ మోర్ అట్రాక్టివ్, ఇట్ చేంజెస్ యువర్ మూడ్ అండ్ ఇట్ రిలీజ్ ఫ్రమ్ స్ట్రెస్ అండ్ ఇట్ హెల్ప్స్ టు స్టే పాజిటివ్. మనకి లైఫ్ ఎప్పుడు సెకండ్ ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది మన మిస్టేక్స్ ని మనం కరెక్ట్ చేసుకోవడానికి. సో మనం ఎవ్రీ సెకండ్ ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ప్రాబ్లమ్స్ విషయానికి వచ్చేసరికి మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం, ప్రాబ్లమ్స్ నెవర్ స్టే టూ లాంగ్. ప్రాబ్లమ్స్ ఎప్పుడు మన జీవిత కాలం అంతా ఉండిపోవు, అవి ఎక్స్పీరియన్స్ అనే మన లైఫ్ బుక్ లో ఒక సిగ్నేచర్ చేసి వెళ్ళిపోతాయి అంతే. అండ్ మనం ఇది కూడా వింటూ ఉంటాం, ప్రాబ్లం లేకపోవడం ఇంకా పెద్ద ప్రాబ్లం. సో ఫర్ ఎవ్రీ టెస్ట్ అండ్ స్ట్రగుల్స్ ఆల్వేస్ మిరాకిల్ వెయిటింగ్ ఫర్ us. అండ్ పాస్ట్ ఇస్ పాస్ట్, గతం గత, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పటి నుంచి అయినా మనం ధార్మిక విద్యను, ఈ నైతిక విద్యను మనలో ఇంప్లిమెంట్ చేసుకొని, మనలో అప్లై చేసుకొని ఈ ప్రపంచాన్ని మెంటల్లీ హెల్దీగా మార్చి సూసైడ్ నుంచి మనం దూరం చేయాలి. అండ్ ఫైనలీ, ఎవ్రీడే ఈజ్ నాట్ ఎ గుడ్ డే, బట్ సంథింగ్ ఈజ్ గుడ్ ఇన్ ఎవ్రీడే. ఇది చిన్న కొటేషనే కావచ్చు, కానీ చిన్న కొటేషన్ లో చాలా పెద్ద పరమార్థమే దాగి ఉంది. ఆ పరమార్థాన్ని అర్థం చేసుకొని మన లైఫ్ లో అప్లై చేసుకుందాం. సో నెవర్ స్టాప్ ఎనీవేర్ అండ్ గో ఆన్. థ్యాంక్ యూ. జై హింద్.